హాయ్ అండి, ఆరోగ్యంగా జీవించడానికి టీచర్ అమ్మ మాటకు స్వాగతం. మనకంటే మన పిల్లలు బలంగా, దృఢంగా, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటాం. మరి ఈ మన పిల్లలు దృఢంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారాన్ని అందించాలి. మరి ఆ ఆహారం ఏంటిదో అనేది ఈ వీడియోలో చూద్దాం. ముఖ్యంగా బిస్కెట్స్, చాక్లెట్స్ వీటి ప్లేస్లో మొలకలు, పచ్చి కొబ్బరి ఇవి కనుక ఇచ్చినట్లయితే వారం 2 సార్లు ఉండేటట్లుగా చూసుకోవాలి. తర్వాత నువ్వులు, బెల్లంతో చేసిన ఉండలు ఇవ్వటం వలన ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయి. తర్వాత రాగి జావని ఇవ్వటము, తర్వాత రాగి జావ పంచదార ప్లేస్లో తాటి బెల్లాన్ని కనుక ఇచ్చినట్లయితే, నెక్స్ట్ మునగాకు రసాన్ని పాలలో కలిపి ఇవ్వటము, పంచదార బదులు తాటి బెల్లాన్ని ఉపయోగించటము, తర్వాత డ్రై నట్స్, తర్వాత ఆకుకూరలు అనేవి వారానికి 2-3 సార్లు ఉండేటట్లు ఆహారంలో ఉండేటట్లుగా చూసుకున్నట్లయితే మన పిల్లలు దృఢంగా బాగా బలంగా పెరుగుతూ ఉండైతే పిల్లలకు కావాల్సిన కాల్షియం అండ్ ఐరన్ అనేది బాగా అంది ఎముకలు దృఢంగా తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఎముకలు పెలుసుగా లేకుండా ఉండాలంటే ఇలాంటి ఆహార నియమాలు పాటించినట్లయితే పిల్లలు దృఢంగా ఉంటారు. మీ హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.